గా సమాచారం అందుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బండ్ల కృష్ణమోహన్ సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చలు జరిపినట్టుగా సమాచారం. 2 రోజుల్లో నిర్ణయం ప్రకటించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దాదాపుగా అక్కడ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పుకోవాలి కాంగ్రెస్. 2 స్థానాలను మాత్రమే బీఆర్ఎస్ అక్కడ కైవసం చేసుకుంది. అలంపూర్ గద్వాల స్థానాలు మాత్రమే ఇక్కడ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు కాంగ్రెస్ గాలం వేస్తోందా అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఏంటి, హస్తం గూటికి మరో ఎమ్మెల్యే వెళ్ళబోతున్నారా అనే అంశానికి సంబంధించి ఆ ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్ఫ్యాక్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గేలం వేస్తుందనే మాట వినిపిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందంటే అవుననే మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేస్తుందనే మాట వినిపిస్తోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ ఆహ్వానం పలికినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎప్పుడు కాంగ్రెస్లో చేరబోతున్నారనే అంశానికి సంబంధించి ఆయన వర్గం కావచ్చు లేకపోతే ఆయన సన్నిహితులు కావచ్చు ఏమైనా డేట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? సచిన్, కాంగ్రెస్ పార్టీ లేదా పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ తెరలేపిందా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూస్తే అవుననే సమాధానమే అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత అటు బీజేపీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు కూడా 8 స్థానాలు కైవసం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ ఒక అడుగు ముందుకు వేయడానికి ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేస్తుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఈ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేయబోతుంది అనేటటువంటి సమాచారం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో గాను మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరవేసింది. కేవలం గద్వాల అలంపూర్ 2 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ 2 స్థానాలని కూడా పూర్తిగా కైవసం చేసుకునేందుకు హస్తం పార్టీ పావులు కదుపుతుంది. అందులో భాగంగానే మొదటగా గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి జూపల్లి కృష్ణారావుతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలోనే జూపల్లి కృష్ణారావు టచ్ లోకి వెళ్లారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి కూడా ఒక 2 రోజుల సమయం కావాలనేటటువంటి విషయాన్ని కూడా జూపల్లి కృష్ణారావుకు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కృష్ణమోహన్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఎటువైపు వెళ్ళిపోతాడు, గెలిచిన పార్టీలోనే బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వెళ్తారా అనేటటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీవీ కూడా కృష్ణమోహన్ రెడ్డితో మాట్లాడినటువంటి పరిస్థితి. ఆర్టీవీ కృష్ణమోహన్ రెడ్డితో మాట్లాడిన సందర్భంలో పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవం, కేవలం నన్నొక్కనే కాదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలోకి టచ్ లోకి వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ వారు. అందులో భాగంగానే మేము కార్యకర్తలతో కూడా ఆలోచించాలి, నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో 2 రోజుల గడువు కూడా తీసుకున్నాము. కాకపోతే ఇప్పట్లో పార్టీ మారాలనేటటువంటి ఉద్దేశం అయితే పూర్తి స్థాయిలో లేదు. కార్యకర్తలతో కానీ ముఖ్య అనుచరులతో అందరితో మాట్లాడిన తర్వాత వారి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, కొన్నాళ్ళ పాటు చూద్దాం అనేటటువంటి ఆలోచన ఉంది. ఇప్పటికైతే పార్టీ మారడంలో క్లారిటీ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి, పార్టీ మారే అవకాశం అయితే లేదనేటటువంటి మాట చెప్పుకొస్తున్నారు. కానీ ఇండైరెక్ట్ గా అక్కడ నుంచి జూపల్లి కృష్ణారావు కావచ్చు, కొంతమంది ముఖ్య కార్యకర్తలంతా కూడా కృష్ణమోహన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నట్లయితేనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చు, నియోజకవర్గాన్ని కొంతమేర డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామనేది అటు కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు కూడా చెప్తున్నటువంటి మాటగా తెలుస్తుంది. అందులో భాగంగానే కృష్ణమోహన్ రెడ్డి కూడా కొంత సుముఖతతోనే జూపల్లి కృష్ణారావుతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కొంత సమయం కావాలి, ఇప్పటికిప్పుడు అంటే కాదు, కొంత సమయం కావాలనేటటువంటి మాట చెప్పాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వీడం అనేటటువంటి మాటనైతే చెప్పలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి అస్తంగూటికి వెళ్తారా లేకపోతే కారు పార్టీలోనే కొనసాగుతారా అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నాగర్కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి విజయ కేతనం ఎగరవేసినటువంటి పరిస్థితి. కాబట్టి నాగర్కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ లోనే అటు
అలంపూర్ కావచ్చు, అదేవిధంగా గద్వాల రెండు అసెంబ్లీలు అక్కడే ఉంటాయి కాబట్టి మొదటగా గద్వాల అసెంబ్లీ చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పవన్ కలుస్తుంది. అందులో భాగంగానే కృష్ణమోహన్ రెడ్డితో కూడా చర్చలు జరిపారు. గత 2019 అసెంబ్లీలో చూసుకున్నట్టయితే పూర్తిగా గులాబీమయమైనటువంటి స్థితి పాలమూరు జిల్లా అనేది. 14 అసెంబ్లీ స్థానాల్లో గాను 13 స్థానాల్లో గులాబీ పార్టీ జెండా ఎగరవేస్తే కేవలం కొల్లాపూర్లో ఒక్క దగ్గర మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ కూడా ఆ తర్వాత పరిస్థితులకు అనుకూలంగా అక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర హర్షవర్ధన్ రెడ్డి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో కలిసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కూడా అదే ఫార్ములాను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందా అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా 13 స్థానాల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పాలమూరు జిల్లాను కంచుకోటగా మార్చుకునేందుకు 14 స్థానాలకు 14 కైవసం చేసుకుంది. కాబట్టి ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మిగతా 2 స్థానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలో జయించేసుకున్నట్టయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి ఇక్కడ నుంచి అత్యధిక స్థానాల్లో గెలుపొందాలనేటటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. అందులో భాగంగానే రెండు గద్వాల అలంపూర్ రెండు పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి ఈ రెండు స్థానాల్లో కూడా కైవసం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కూడా తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలంగా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక్కో ఎమ్మెల్యేకు టచ్ లోకి వెళ్తున్నారు. ఇప్పటికైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి కాంగ్రెస్ నాయకులు వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. అంటే ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరందుకునే నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి అధిష్టానం నుంచి ఏమైనా రంగంలోకి దిగారా, ఆయనతో మంత్రణాలు జరిపే ప్రయత్నాలు చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా వరకు కూడా మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 2 స్థానాల్లోనే వీరు గెలిచారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. వీరితో అటు మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కూడా టచ్ లకు వెళ్లే అవకాశం ఉంది. వారంతా కూడా ఇప్పుడిప్పుడే ఈ వార్త స్ప్రెడ్ అయిపోతుంది. ఈ రోజు నుంచే కృష్ణమోహన్ రెడ్డి పార్టీని వీరుతాడనేటటువంటి వార్త అనేది పూర్తిగా సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఒకవైపు అలర్ట్ అయిపోయింది. ఇప్పటికే కృష్ణమోహన్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు, ఖచ్చితంగా పార్టీలో కొనసాగాలనేటటువంటి ఒత్తిడి కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే అటు క్యాడర్ తో మాట్లాడిన తర్వాత, పార్టీ చెప్పినటువంటి లైన్ ని క్యాడర్ కు చెప్పిన తర్వాత, అటు నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి మాటలన్నీ కూడా క్యాడర్ తో మాట్లాడుతున్న తర్వాత క్యాడర్ ఏం చెప్తారు, ఆ తర్వాత మన నిర్ణయం ఏం తీసుకోవాలనేటటువంటి విషయంపై కూడా కొంత ఇవన్నీ డిస్కస్ చేసుకునేందుకు, తన నిర్ణయాన్ని వ్యక్తపరిచేందుకు 2 రోజుల సమయం అయితే కావాలంటూ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టారు. అందులో భాగంగానే కొంత ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి పార్టీ నుంచి గెలిచినటువంటి కృష్ణమోహన్ రెడ్డి పార్టీలోనే కొనసాగుతారా, పార్టీని మారుతారా అనేటటువంటి అంశం అయితే ఉత్కంఠ తెరచేస్తుంది. ఎందుకంటే అక్కడ చూసుకున్నట్టయితే గద్వాల నియోజకవర్గంలో పూర్తిగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉత్కంఠ పోరు నడిచింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి జడిపి చైర్మన్ గా ఉన్నటువంటి సరిత తిరుపతయ్య, ఇప్పుడు ఒకవేళ కృష్ణమోహన్ రెడ్డి గనక పార్టీ మారి కాంగ్రెస్ లోకి వెళ్ళినట్టయితే కొంత సరిత అనుచరులంతా కూడా కొంత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళు పార్టీ గెలుపు కోసం పనిచేశారు, కృష్ణమోహన్ రెడ్డిని ఓడించి అయినా సరే సరితను గెలిపించుకునేందుకు వారంతా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. ఈ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, అధికార పార్టీలోకి వస్తే కొంత సరిత తిరుపతయ్యలకు ఆ ప్రియారిటీ తగ్గిపోతుంది అనేటటువంటి అంచనాలు కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదేమైనా సరే పార్టీకి పనిచేసిన వారికి ప్రియారిటీ ఇస్తాము. సో మొత్తంగా మన బలం అయితే పెరగాలి రాబోయే రోజుల్లో. ఎందుకంటే బీజేపీ కూడా 8 స్థానాల్లో గెలిచింది కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోకముందే మనం ఇంకా పటిష్టంగా కావాలి, బలంగా కావాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాం, ఎమ్మెల్యేతో టచ్ లోకి వెళ్తున్నాం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా క్యాడర్ నాయకులతో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తుంది. అందులో భాగంగానే కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి ఇన్వైట్ చేస్తున్నారు. కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా పార్టీలోకి రావాలని పిలుస్తుంది. సీఎం సొంత జిల్లా కావడం ఒకవైపు, ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఈ జిల్లాలో ఉండడం మరోవైపు, ఇద్దరిని కూడా వారి పార్టీలో తీసుకున్నట్టయితే పూర్తిగా ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలపడిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉంటారు కాబట్టి రాబోయే స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్లో వీటన్నిటిపై కూడా ఆ ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉంది. అత్యధిక స్థానాల్లో స్థానిక సంస్థల్లో కనుక విజయం సాధించినట్టయితే గ్రౌండ్ లెవెల్లో కూడా
పార్టీ మలో మరింత బలోపేతంగా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ ఆపరేషన్ ఆకర్షణ తెర తీసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఒక్కొక్క గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తున్నారు, వారందరినీ కూడా పార్టీలోకి ఇన్వైట్ చేస్తున్నారు, ఒక్కొక్కరిని పార్టీలోకి తీసుకునేందుకు బీజేపీ కంటే ఒక అడుగు ముందుగానే కాంగ్రెస్ పార్టీ ముందే అడిగేసింది. అందులో భాగంగానే ఒక్కొక్కరిని పార్టీలోకి ఇన్వైట్ చేస్తున్నారు. మరి గద్వాల కృష్ణమోహన్ రెడ్డి ఎటువైపు వెళ్తారు, గెలిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా, లేదంటే అవకాశం ఇస్తూ పిలుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా, లేదంటే బీజేపీ పార్టీ వైపు ఏమైనా చూస్తారా అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్విటేషన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. అటు క్యాడర్ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళితేనే బాగుంటుంది అనేటటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. కాబట్టి కృష్ణమోహన్ రెడ్డి ఏ సమయాన్నైనా తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. అటు బీఆర్ఎస్ లో ఉంటాడా, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడా, ఏం జరుగుతుంది అనేది అయితే ప్రస్తుతానికి ఉత్కంఠగానే ఉంది. సచిన్, రైట్ రైట్ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందా అంటే అవునే మాట వినిపిస్తోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ ఆహ్వానం పలికినట్టుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారనేది అందుతున్న సమాచారం. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చలు జరిపారు. 2 రోజుల్లో నిర్ణయం ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు 12 స్థానాల్లో కాంగ్రెస్ 2 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అలంపూర్, గద్వాల స్థానాలు గెలుచుకుంది బీఆర్ఎస్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గాలం వేస్తోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది.